భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాల కుదింపుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా సంక్షేమ బోర్డు నుండి తీసుకున్న నిధులు 800 కోట్లు తిరిగి బోర్డుకు చెల్లించాలని కోరుతూ సిఐటియు ఏఐటియుసి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీఓ కార్యాలయం నుండి ర్యాలీగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్యాంపు కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు పశ్చిమ ప్రకాశం జిల్లా అధ్యక్షులు డికేఎం రఫి, ఏఐటియుసి నాయకులు అంది నాసరియ, ప్రకాశం జిల్లా కార్యదర్శి ఆవులయ్య మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం కుదించడం, బోర్డు నుండి అక్రమంగా తరలించి వైఎస్ఆర్ ప్రభుత్వ పథకాలకు నిధులు ఖర్చు పెట్టడాన్ని వారు పూర్తిగా వ్యతిరేకించారు. బోర్డు నిధులు తరలించేందుకు జారీ చేసిన జీవో నెంబర్ 17ను వెంటనే రద్దు చేయాలని, తరలించిన 800 కోట్లను వెంటనే బోర్డులు జమ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా సంక్షేమ బోర్డు నుండి తీసుకున్న నిధులు 800 కోట్లు తిరిగి బోర్డుకు చెల్లించాలని కోరుతూ సిఐటియు ఏఐటియుసి ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుండి ర్యాలీగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్యాంపు కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు పశ్చిమ ప్రకాశం జిల్లా అధ్యక్షులు డికేఎం రఫి, ఏఐటియుసి నాయకులు అందే నాసరియ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం కుదించడం, బోర్డు నుండి అక్రమంగా తరలించి వైఎస్ఆర్ ప్రభుత్వ పథకాలకు నిధులు ఖర్చు పెట్టడాన్ని వారు పూర్తిగా వ్యతిరేకించారు. బోర్డు నిధులు తరలించేందుకు జారీ చేసిన జీవో నెంబర్ 17ను వెంటనే రద్దు చేయాలని, తరలించిన 800 కోట్లను వెంటనే బోర్డులు జమ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ బిల్డింగ్ వర్కర్స్ అదర్ కన్స్ట్రక్షన్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఏ ఆవులయ్య, పి రూబెన్, ఏఐటియుసి ఏరియా కార్యదర్శి ఎస్కే కాసిం, పి వెంకట్, వెంకటరెడ్డి, వెంకటేశ్వర్లు, మీరావళి, గిద్దలూరు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు బి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఆవులయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శిని. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మిక యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ నెల 23వ తేదీ నుంచి 1వ తారీఖు దాకా దశల వారీగా సిఐటియు, ఏఐటియుసి, ఇతర కార్మిక సంఘాలు అన్నీ కలిసి ఆందోళనకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపులో ప్రధానమైనటువంటి భాగం ఇవాళ వెల్ఫేర్ బోర్డులో దాదాపు 2800 కోట్ల రూపాయలు మిగులు డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బులు పనులు కోల్పోయినటువంటి భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి సిఐటియు, ఏఐటియుసిగా గత 8 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ ఉన్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇవాళ ఇసుక కొరతతోటి పనులు ఆగిపోయినాయి. అదేవిధంగా కరోనా వైరస్ వచ్చి లాక్డౌన్ పెట్టడంతోటి పనులు ఆగిపోయినాయి. దీని ద్వారా భవన నిర్మాణ కార్మికులు బ్రతకలేని పరిస్థితుల్లో ఉరేసుకొని చనిపోతున్నారు. అటువంటి కార్మికులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి సిఐటియు, ఏఐటియుసికి మేము డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చారు. ఇలా యొక్క కోరికలు, సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. అది కాకుండా ఇవాళ జీవో నెంబరు 1214 తీసుకొచ్చి వెల్ఫేర్ బోర్డులు ఎలాంటి పనులు చేయొద్దు, అన్ని వైఎస్ఆర్ పథకం ద్వారా మనం ఇస్తున్నాం. వైఎస్ఆర్ చేయుతనేమి, ఆశ్రయితనేమి, అమ్మఒడైతేనే మనం ఇస్తున్నాం వెల్ఫేర్ కార్మికులకి. అందుకని బిల్డింగ్ కార్మికులు అదనంగా ఇవ్వద్దని చెప్పేసినటువంటి పద్ధతిలో ఇవాళ ప్రభుత్వం చెప్పడం సరైనది కాదు. వెల్ఫేర్ బోర్డు అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల బోర్డు. ఇది కార్మికుల కష్టార్జితంతో పోగైనటువంటి డబ్బులు ఉన్నాయి. అందుకని ఇవి కార్మికులకు ఖచ్చితంగా ఇవ్వాలి. రెండవది, ఇవాళ అనేక రకాల కార్మికులకు ఇవాళ సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది, సంతోషం. ఇవాళ కార్మికులకు ఇచ్చేటువంటి ఏదైతే 10,000 రూపాయలు ఉన్నాయో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి 1 రూపాయి బడ్జెట్ పడదు. అందుకని ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి దాదాపు ఈ 32 లక్షల మంది కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. అందుకని ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి సిఐటీగా, ఏఐటీసీకి మేము డిమాండ్ చేస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం.